బ్రహ్మాండంగా రాస్తున్న సినిమాలు ఏమైతే ఉన్నాయో, ఆడుతున్న సినిమాలు ఏమవుతున్నాయో ఆఫ్టర్ వన్ వీక్ తర్వాతే మీకు రివ్యూస్ రాసేవారండి. ఇంకో సినిమా ఎలా ఉంది, ఇలా ఉంది, ఇది మంచి, ఇది చెడు, ఆఫ్టర్ వన్ వీక్. దాన్ని బట్టి ప్రజలు వెళ్ళేవారు, నచ్చితే చూసేవారు, అతను మానేసేవారండి. కానీ ఈవేళ సినిమా రిలీజ్కు ముందే రివ్యూ, సినిమా రిలీజ్కు ముందే పాయింట్లు, మార్నింగ్స్ ఉన్నాడే పాయింట్లు. ఏయ్ రివ్యూ రాసారే బ్యాడ్ ఉన్నాయి బాగుంటుంది, చాలామంది చోట్ల నిర్మాత ఎన్ని అప్పులు పడి, ఎన్ని అప్పులు తీసి కష్టాలు పడి సినిమా రిలీజ్ చేసుకుంటే ఇవాళ మూడు రోజులే, శుక్ర శని ఆదివారం రోజులు ఇవాళ కలెక్షన్స్ రోజులే. కాబట్టి మిత్రులారా, పాత్రికే మిత్రులారా, సోషల్ మీడియా ఆర్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ ఎనీ మీడియాస్, దయించి సినిమా గురించి మీరు రాసేది ఏమైతుందో ఇమ్మీడియట్గా దాని భవిష్యత్తు తేల్చేయకండి. చూసే జనాలు కనీసం మూడు రోజులు చూడనివ్వండి, తర్వాత చెప్పండి. నా హంబుల్ రిక్వెస్ట్, దిస్ మై రిక్వెస్ట్. రైట్. రెండోది క్యారెక్టర్ అసాసినేషన్. ఆ రోజుల్లో కూడా మీరు చెప్ నమ్ముతారా, మాగప్ రామన్ పేరు విన్నారా మీరు, కాగడా శర్మ పేరు విన్నారా? ఆ రోజులు హిందూ నేషన్, కాగడా ఇలాంటి మధ్య పత్రికలు ఉండేవి, రూపవాణి ఒక మ్యాగజీన్ ఉండేది. ఆ రూపవాణిలో పరమేశ్వరుని సార్ ఉన్నాడు, ఆ సార్ గారికి సావిత్రికి చిన్న క్లాష్ వచ్చింది, ఇగోయిజం. మహాభారతంలో వ్యాస మహానుభావుడు ఏం చెప్తాడు, యుద్ధానికి మూలం ఆడది, ఆస్తి, అహం, అధికారం అంటాడు ఆయన. అహం దగ్గర వచ్చింది ఆ పరమేశ్వర గారికి, సావిత్రి గారికి. అక్కడి నుంచి కోర్టుకు వెళ్ళారు, సావిత్రి గారు కోర్టుకు వెళ్తే మహానటి, ఏం మహానటి, మహాతల్లి, కోర్టు మొత్తం అంతా గగ్గోలు, జనం పేపచ్చు, ఏందయ్య రోజు సావిత్రి గారికి ఇక్కడ రావడం, ఏమ్మా ఆ కేసుని ఏదో మొత్తం చేసేయండి అన్నారు. పెద్ద మనిషి కూర్చొని చేశారు, కానీ అసాసినేట్ చేశారు సావిత్రి గారి క్యారెక్టర్ని. చాలామంది తిట్టారు, చాలామంది కొట్టబోయారు. అలా తర్వాత మాగప్ రామన్ గారు, అలా చాలా మీకు తెలుసు కాగడా శర్మ గారు, ఈ రకంగా చేయడం వల్ల సినిమా ఫీల్డ్లో ఉన్న దర్శకులు కానీ నిర్మాతలు కానీ 24 క్రాస్ ఎనీబడి ఎల్స్ ఎవరున్నా సరే వాళ్ళ వ్యక్తిగత జోలికి వెళ్ళిన తర్వాత, క్యారెక్టర్ అసాసినేట్ జరిగిన తర్వాత చాలా డ్యామేజ్ జరిగేది. అలాగా సంచలనాల కోసం సంబంధం లేని మాటలు పాటలు హెడ్లైన్స్ ఏదో మీటింగ్లు ఏదో మారుతా, దిల్రాజుని ఖండించడం అనుకుంటారు తెలియదు, దానికి సంబంధం లేదు. ఆ దిల్రాజు గారు పేరు ఎత్తలేదు, నేను దిల్రాజుని లెక్క చేయాలని అనుమతి, నేను లెక్క చేయ అది ఎక్కడ ఉంది అసలు, నేను మాట్లాడినా ఆయన మాట ఎత్తలేదు. సో నన్ననికి అర్థముళ్ళరా, ఈ రకంగా చేసేయడం వల్ల ఈ మధ్య చాలా గొడవలు వచ్చాయి. కాబట్టి ఈ రకమైనటువంటి అసాసినేషన్ సంబంధించిన మాటలు కానీ ఇది కానీ, ఎందుకంటే యువర్ ఏ మోస్ట్ పవర్ఫుల్ మీడియా, దయచాలి అటు రాతలు రాయొద్దని మీరు దండం పెడుతున్నారు సార్. ఇది రెండోది సార్. ఇంక మూడోది సార్, ఈవేళ సినిమా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఈవేళ సినిమా అంటే కేవలం దిల్రాజు గారు, అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు, మైత్రి ముసు వీళ్ళే కాదు నిర్మాతలు, సినిమా ఇండస్ట్రీ 90% సగటు నిర్మాతలు. కానీ ఈవేళ సినిమా కేవలం 10% విజయం ఉంది. ఈవేళ రిమైనింగ్ 90% మామూలు క్లిష్ట పరిస్థితులు లేదు. సో మెనీ ఫ్యాక్టర్స్ క్రీమ్, అన్ని మీకు తెలిసిన ఎక్స్ప్లెయిన్ చేయవసరం. ఇలాంటి దశలో మీ మీడియా వారు చాలా టీవీల్లో కానీ పేపర్లో కానీ ముఖ్యంగా టీవీల్లో మాట్లాడితే భారీ సినిమాలు మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు, మాట్లాడితే భారీ తరాగానని మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు, మాట్లాడితే ఏ సినిమాలు ఉన్నాయని మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు, దట్స్ నాట్ గుడ్. దానివల్ల జనానికి ఈవేళ సోషల్ మీడియా రక్తలు, సో మెనీ ఫ్యాక్టర్స్ కేమ్, సో మెనీ ఎంటర్టైన్మెంట్స్ కేమ్, ఎల్ ఐపీఎల్, మరి రేపొద్దున ఎలక్షన్స్, ఒక యూట్యూబ్ నొక్కితే ఎలా బీభత్సంగా ప్రపంచంతో అందరూ కనపడుతుంది. ఇలాంటి దశ సినిమా అనేది నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమస్తే, అది అమ్మ ఎందుకు చూడాలి ఆసుపత్రి, థియేటర్కి వెళ్ళిపోతే దండం పెట్టుకుని, థియేటర్లు అంటే దేవాలయాలు. సినిమా తీసేవాడు చూసేవాడికి మధ్యన ఉన్నది ఏది, చూపించిన దేవాలయం సినిమా. అలాంటి సినిమా ఫీల్డ్లో ఈవేళ, అలాంటి స్వర్ణయుగాల ఫీల్డ్లో, అలాంటి దేవాలయం ఈవేళ ఎన్ని మూతపడిపోతున్నాయి, బికాస్ ఆడియన్స్ లేకపోవడం వల్ల, పోటీ పెరిగిపోవడం వల్ల, సో మెనీ ఫ్యాక్టర్స్ రావడం వల్ల భారతదేశంలో వినోదం సగటు మనిషికి కేవలం సినిమా, సినిమా, సినిమా. కానీ వాడు కేవలం సినిమాగా చాలా ఉన్నాయి. అలాంటిది సినిమాని కాపాడుకోవాలంటే కేవలం ఆ నలుగురు ఐదుగురు వాళ్ళే కాదు సినిమాలో, వాళ్ళ గురించే కాదు మీడియాలో, వాళ్ళ గురించి చెప్పించప్పుడే కాదు మీడియాలో, సగటు సినిమా గురించి చెప్పండి, ఇదిగో ఈ సినిమా గురించి చెప్పండి జనానికి, వాళ్ళకు కూడా తెలియనివ్వండి మాకు ఈ సినిమా ఉంది చూడాలని, అని మిమ్మల్ని హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాం.